కలెక్టరేట్లో వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమిష్టి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాదావు సంతోష్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఓటర్ జాబితా తయారు 2025 చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ నమోదు సవరణ పత్రాలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది. ఓటర్ జాబితా నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగించడం, ఇతర ప్రాంతాల నుంచి షిఫ్ట్ అయిన వారి పేర్లను జాబితాలో చేర్చడం, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారి పేర్లను తొలగించడం వంటి ప్రక్రియను జనవరి 1, 2025 వరకు 18 సంవత్సరాల వయసు నిండిన వారిని నూతన ఓటర్గా నమోదు చేసే ప్రక్రియ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అయితే దాంట్లో డ్రాఫ్ట్ రోల్ కూడా మనము పబ్లిష్ చేస్తాం 10 రోజుల్లో. కాకపోతే అందులో ఒకటి ఏంటంటే డ్రాఫ్ట్ రోల్ మనకి ఈసీఐ నుంచి వచ్చింది, యాజిటీస్ అక్కడ చేస్తాం, అది ఫిబ్రవరి వరకు వచ్చింది. సో అదంతా చేస్తాం, మార్చి తర్వాత అడిషన్స్ ఏదైతే ఉన్నాయో మార్చి ఏప్రిల్ అడిషన్స్ అది సప్లిమెంటరీలో చూస్తాం. బట్ ఒకవేళ డ్రాఫ్ట్ రోజు రాకపోయినా కూడా మీరు ఇది చేయొచ్చు. జస్ట్ ఏమంటే మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ క్యాడర్ వాళ్ళందరికీ చెప్పేసి ఏమైనా హౌస్ లోన్ సర్వే చేసేటప్పుడు మీ దృష్టిలో ఉన్న డీలిజెన్స్ లేకపోతే షిఫ్టింగ్ కండిషన్స్ ఏ లోన్ చెప్తే వాళ్ళు దాన్ని ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. నమస్కారం, ఆల్మోస్ట్ నేను వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వాళ్ళందరినీ కూడా తీసుకొని పెట్టుకోమని చెప్పాను. సో వాళ్ళని ప్రాస్పెక్టివ్ ఓటర్స్ లాగా చూస్తాను నేను. అప్పటి వరకు తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడే చూస్తే అప్పుడు, ఇప్పుడు అక్టోబర్లో ఉన్నంతే మనకు అక్టోబర్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్లో కూడా ఐడియా ఉండి ఉంటుంది. అక్టోబరు మనకి జనవరి ఏప్రిల్ జూలై 1, అక్టోబర్ 1, ఈ 4 డేట్స్లో